అండ్ ఇవాళ లోకేష్ని సిఐడి వాళ్ళు విచారించారు. వార్తలు వస్తున్నాయి అతను సరిగా సహకరించలేదు అని. ఏ విషయం అడిగినా కూడా నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నాకు సంబంధం లేదు అని. ఇదిగో మినిట్స్ బుక్ చూపించి, ఇదిగో ఈ జూలై 30వ తారీఖున, ఇదిగో ఈ ఫలానా తారీఖున మీకు మీ తీర్మానం చేశారు కదా, మీ హెరిటేజ్లో ఆ రోజున మీరు కూడా సంతకాలు చేశారు కదా అంటే అవునవునని చెప్పేసి సరే సరే అని చెప్పి గబగబా లాయర్ దగ్గరికి తన అంటే ఏంటంటే కనుచూపు మేరలో అంత దూరంలో లాయర్ని ఉంచుతారనమాట. అయితే సిఐడీలకి సరిగా ఆయన సహకరించలేదని మనకి అందరికీ అర్థమైంది. వార్తలు వచ్చినాయి చెప్పాను కదా ఆల్రెడీ, మనం అక్కడ ఉండం కాబట్టి మనకి తెలియదు. న్యాయస్థానంలో కావచ్చు లేకపోతే సిఐడి విచారణల సందర్భంలో కానీ ఎవరిని ఉంచరన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. అయితే వార్తల్ని వార్తలుగా మనం వినాలి చూడాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి కాబట్టి దాని మీద బేస్ చేసుకునే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అయితే ఈ టోటల్గా ఈ రోజు కోసం సిఐడి వాళ్ళు వేచి చూశారు. ప్రశ్నావళిని పెట్టుకున్నారు వాళ్ళు, క్వశ్చనేర్ని పెట్టుకున్నారు వాళ్ళు అన్నీ. ఒకదాని తర్వాత లోకేష్ మాత్రము డెఫినెట్గాను అతను సహకరించలేదని ఒక వార్త వచ్చింది. మాటమాటికి లాయర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది కూడాను అర్థం కావట్లేదని కూడాను చాలామంది కనుబొమ్మలు ఎగరేస్తున్నారన్నమాట. ఇదేంటి ఇట్లా ఎందుకు జరిగింది, చంద్రబాబు గారికి కూడా అట్లా జరగలేదు కదా, అట్లా చేయలేదు కదా, ఆయన అట్లా వెళ్ళలేదు కదా అని. బహుశా ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయన 45 ఏళ్ళ ఇండస్ట్రీ కాబట్టి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదేమో, ఈ అబ్బాయి చిన్నపిల్లాడు కాబట్టి వెళ్ళాడేమో, సరే అది వేరే విషయం. అయితే నేను అంటాను, నాకు ఒక అనుమానం వస్తున్నది. ఇప్పుడు సిఐడీలు తగుదునమ్మా అంటూ విచారణ చేస్తారు. చంద్రబాబు గారిని 2 రోజులు చేశారు. ఒకరోజంతా ఆయన అవి రిమాండ్ రిపోర్ట్లు అవి చదువుకోవటమే సరిపోయింది అని అన్నారు. ఒకరోజు గుర్తులేదు, మర్చిపోయాను, అది ఇది అని అన్నారని చెప్పేసి అన్నారు. సరే అని వార్తలు వచ్చినాయి. మరి అసలు ఎందుకు తగుదునమ్మా అని, మాకు కస్టడీకి ఇవ్వండి, పోలీస్ కస్టడీకి ఇవ్వండి, పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని ఎందుకు అడగటము? ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత ఆ ఒక్క టైము ఉన్న సమయము 9:10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు 10:30 నుంచి ఇప్పుడు ఆ టైము ఒక పర్టికులర్ టైం ఉంటుంది కదా, ఆ టైం 10 నుంచి 5:30 అనుకుందాం, 5 గంటల వరకు అనుకుందాం. ఆ టైంను ఎందుకు వృధా చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్? రాబట్టలేరు అని తెలుసు, హార్డ్ కోర్ నేరం జరిగింది అని తెలుసు. ఆ నేరానికి సంబంధించిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళని మనం ప్రశ్నిస్తున్నాం అని తెలుసు. కానీ మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతుంది, వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మరి సిఐడికి చేతగానప్పుడు ఎందుకు మరి పోలీస్ కస్టడీ ఎందుకు మాట మాటికి తీసుకోవాలి? ఒకవేళ ఈ ప్రొసీజర్లో ఏదన్నా తప్పులు వస్తే, ఒక నేరం మోపబడిన వ్యక్తిని ప్రశ్నావళి సంధిస్తున్నప్పుడు అతను సరిగా చెప్పకపోతే ఇంకా వేరే ఏదన్నా మెథడ్స్ ఏమన్నా ఉంటాయేమో, చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ఏమన్నా ఉంటాయేమో, వాటిని ఎందుకు ఈ పోలీసులు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఈ విషయము ఇవాళ లోకేష్ని ఇంటరాగేట్ చేశారు, శూన్యం ఏం లేదు. ఆ రోజున మీకు గుర్తుందా లేదా, రామోజీరావుని చేశారు, శైలజాని చేశారు, అక్కడ కూడా శూన్యమేను. మరి ఇక్కడ చంద్రబాబు గారిని 2 రోజులు చేశారు, అది కూడా శూన్యమే. ఫలితాలు శూన్యము, 0-0-0. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దీనివల్ల మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీ కావాలంటారు? లేదు, చంద్రబాబు గారిని 5 రోజులు పోలీస్ కస్టడీ కావాలి అని అడిగారు. ఏం చేస్తారు వీళ్ళు, అసలు ఏం చేస్తారు? ఆయన అక్కడ కూర్చుంటాడు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఆ బెంచ్కి అవతల ఈ టేబుల్ ఉంది, ఆ టేబుల్కి అవతల పక్కన ఆయన కూర్చుంటాడు, వీళ్ళ కూర్చుంటారు. ఏమన్నా అందుపుచ్చుకోవటానికి ఫైల్స్ అటు అందిస్తారు, అటు నుంచి ఇటు అందించుకుంటారు, అడుగుతారు ప్రశ్నలు. అక్కడ కనుచూపు మేరలో అక్కడ ఒక లాయర్ గారు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, నేరం మోపబడిన వ్యక్తికి సంబంధించిన లాయర్లు. ఏంటి, వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ దిస్ ఇంటరాగేషన్ అంటాను నేను. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఏదన్నా ఒక లాభం ఉండి ఒక ఫలితం వస్తుందంటే ఇంకా రేపు చంద్రబాబు గారికి కూడాను 5 రోజులు కాదు, 50 రోజుల్లో ఇంటరాగేట్ చేసినా ఆయన ఇదే చేస్తాడు. దీనివల్ల ఏమన్నా మరి కోర్టు వారికి సంబంధించి దీన్ని లై డిటెక్టర్తో మేము చేస్తామండి, మేము
ఏదో నార్కో ఎనాలిటిక్స్ టెస్టో ఏవో అంటారు కదా, అవేవో ఉంటాయి, అవి వాటితో చేస్తామని అట్లా ఏదన్నా చెయ్యాలి. అంతేగాని ఊరికే నువ్వు రోజు రోజుకి వాళ్ళకి టైం వేస్ట్. ఇప్పుడు జడ్జి గారులు వాళ్ళు కూడా అంటారు మీకు మేము ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్నిసార్లు కస్టడీకి ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అంటారు. మరి వాళ్ళు ఇస్తున్నారు పెద్ద మనసు చేసుకుని న్యాయస్థానాలు ఇస్తున్నారు కస్టడీ. మరి ఎవరైతే అభియోగాలు మోపబడిన వ్యక్తి, ఆ మనిషి కష్టపడి వస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉన్నా సరే వస్తున్నాడు. మరి ఈ పోలీసులు కూడాను ఫైల్స్ అవి పట్టుకుని తగుదురమ్మా అని అడగటానికి వెళ్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసుల విషయంలోనే పోలీసులే సరిగా ఇంటరాగేట్ చేయటం లేదా, వాళ్ళ పద్ధతిలో చేయటం లేదా, లేకపోతే చేయకపోతే అనవసరం అసలు చేయొద్దు అసలు న్యాయస్థానాలు ద్వారానే చెప్పించాలి. లేకపోతే ఎవరి మీద అయితే అభియోగాలు మోపారో ఆ వ్యక్తి మీద ఒక అల్టిమేటం ఇస్తే నువ్వు చెప్పవచ్చే చెప్పవేయాలి, లేకపోతే ఇదిగో ఇంతకాలం ఇట్లాగే ఉంటావు అంటే అయిపోతుంది, అతనే చెప్తాడు. ఏ వాళ్ళకి తెలీదు, మనం వాళ్ళకే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది, మనకి మామూలు వాళ్ళం మనం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇవాళ లోకేష్ విచారణ చూసిన తర్వాత నాకైతే ఇదే అనిపించింది. ఇంకా వేస్ట్ ఇవన్నీ కూడా పోలీసు కస్టడీలోకి తీసుకోవటము, విచారించటము, అది ఇది అంతా కూడా. రేపు మళ్ళీ ఏదో నారాయణ అల్లుడు పునీత్ని కూడా విచారిస్తారట, అతను కూడాను తగుదునమ్మా అంటూ ప్రతి వాళ్ళకి క్వాష్ ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులు బాగా దండుకున్నారు కదా, మొత్తానికి బాగా వెనకేసుకున్నారు. అందుకని కోట్లు వీళ్ళకి లెక్క లేదు. లాయర్లకి వాళ్ళకి ఎన్ని కోట్లైనా పెడతారు. ఆయన గారు కూడాను యువతలకు వచ్చేసేసాడు, క్వాష్కి వెళ్ళి వెళ్తే కుదరదు, అట్లాగూ మీరు మామూలుగా మీరు వెళ్ళిపోవాల్సిందేను, పోలీసు దర్యాప్తుకి వాళ్ళకి విచారణకి మీరు సహకరించాల్సిందే అని చెప్పారు. ఎందుకు చెప్తున్నా అంటే అది అక్కడ సహకరించి అదే ఆయన కూడా సహకరించడు, జరిగేది ఇదే. కాబట్టి ఏంటంటే దీనిలో ఏదన్నా పోలీసులు దయచేసి పోలీసులు ఇంకా ఏమన్నా బెటర్ వే ఏదన్నా ఉంటుంది ఉంటే దాన్ని ఫాలో అవ్వటం మంచిదని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.